ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు సామాన్య ఇరవైవ సోమవారము ఎహెచ్కేలు మీకు గుర్తుగా ఉండును అతను చేసిన కార్యములనెల్లా మీరును చేయవలేను మొదటి పఠనము ఎహెచ్కేలు గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పదహైదవ వచనము నుండి ఇరవై నాలుగవ వచనం వరకు ప్రభువు వాణి ఇట్ల నేను నరపుత్రుడా నేను నీకు ప్రీతిపాత్రులనైన వ్యక్తిని అకస్మత్తుగా నీ నుండి తొలగింతును కానీ నీవు ఫిర్యాదు చేయవద్దు దుఃఖపడవద్దు కన్నీరు కార్చవద్దు నీ నిట్టూర్పులు బయటకి వినిపింపరాదు నీవు సంతాప సూచకముగా తలపాగాను తీసివేయకుము చెప్పులు విడువకుము నీ మొగమును కప్పుకోవలదు దుఃఖించు వారి వలె భోజనము చేయవలదు ఆ రోజు ప్రొద్దున నేను ప్రజలతో మాటలాడి తిని ఆ సాయంకాలము నా భార్య మరణించెను ఆ మరుసటి నాటి ఉదయము నేను ప్రభువు చెప్పినట్లే చేసి తిని ప్రజలు నా చేదుముల భావమేమిటని అడిగిరి నేను ఇట్లాంటిని ప్రభువాణి నాతో ఇట్లు చెప్పెను నీవు ఇజ్రాయలులతో ఇట్లు నుడువుము ప్రభు వాక్యది మీరు దేవాలయ బలమును చూచి గర్వించుచున్నారు దానిని సందర్శించి దానిని చూచి ఆనందింపగోరుచున్నారు కానీ ప్రభువు దానిని అపవిత్రము చేయును ఎరుసలేమున మిగిలియున్న మీ బిడ్డల పోరున చత్తురు అప్పుడు నేను చేసిన క్రియలనే మీరును చేయుదురు మీరు మీ మొగములను కప్పుకొనరు దుఃఖించు వారి వలె భోజనము చేయరు మీ తల పాగాలను తొలగింపరు మీరు మీ పాపముల వలన నవిసిపోవుదురు ఒకరి ఎదుట ఒకరు అంగలార్తురు అప్పుడు నేను మీకు గుర్తుగా ఉందును నేను చేసిన కార్యములనెలా మీరును చేయుదురు ఇది అంతయు జరిగినప్పుడు మీరు అతడు యావే ప్రభువుడని అర్థము చేసుకొందురు ఇది ప్రభువాక్కు ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము పంతొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనము నుండి ఇరవై రెండవ వచనము వరకు అంతట ఒక యువకుడు యేసును సమీపించి బోధకుడా నిత్య జీవము పొందుటకు నేను చేయవలసిన మంచి పని ఏమి అని ప్రశ్నించెను మంచిని గూర్చి నన్నేలా ప్రశ్నించెదవు మంచివాడు ఒక్కడే నిత్య జీవము పొందగోరినచో దైవాజ్ఞలను ఆచరింపు అని యేసు సమాధానమిచ్చెను ఆ దైవాజ్ఞలు ఏవి అని ఆ యువకుడు తిరిగి ప్రశ్నించెను అందుకు యేసు నరహత్య చేయుకుము విభిచరించుకుము దొంగలింపకుము అబద్ధ సాక్ష్యములు పలుకకుము తల్లిదండ్రులను గౌరవింపు నిన్ను నీవు ప్రేమించుకునున్నట్లే నీ పొరుగువాని నీవు ప్రేమింపుము అనెను అంతట ఆ యువకుడు యేసుతో ఇవి అన్నియు ఆచరించుచుంటిని నేను ఇంకేమి చేయవలీను అని అడిగెను నీవు పరిపూర్ణుడవు కాగోరినచ్చు వెళ్ళి నీ ఆస్తిని అమ్మి బీదలకు దానము చేయుము అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను అనుసరింపుము అని ఆయన సమాధానమిచ్చెను ఆ యువకుడు అధిక సంపద గలవాడగుటచే ఈ మాట విని బాధతో వెళ్ళిపోయెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక